హలో ఫ్రెండ్స్ నమస్తే నేను లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు మై గార్డెనింగ్ ఛానల్ తోటమాలి నేను ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానంటే అదేంటంటే ఇంకా అక్టోబర్ మంత్ పూర్తిగా వస్తుంది కదా నవంబర్ నుంచి మనకు చలి ఎక్కువగా పెరుగు పెరుగుతూ ఉంటుంది మెల్లమెల్లగా చలి స్టార్ట్ అవుతుందనమాట పగటి ఉష్ణోగ్రత తగ్గుతూ వస్తుంది నైట్ చల్లదనం కూడా పెరుగుతూ వస్తుంది ఈ సీజన్ ఏంటంటే మనుషులకే కాదండి మొక్కలకు కూడా వ్యాధులు బ్యాక్టీరియా మెల్లగా ఇంప్రూవ్ అవుతూ వస్తాయి అంటే మనకి పగలు ఉష్ణోగ్రత ఎంత ఉన్నా రాత్రి ఉష్ణోగ్రత తగ్గిపోయి చల్లదనం పెరగటం వల్ల ఇవన్నీ కూడా మెల్లగా స్టార్ట్ అవుతాయండి సో మనం ఏం చేయాలంటే మార్నింగ్ టైమ్స్లోనే మన మొక్కలకు నీళ్ళు ఇవ్వటం మొదలు పెట్టాలి సాయంత్రం తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా మొక్కలకు నీళ్ళు ఇవ్వకూడదు అలా ఇచ్చామనుకోండి నైట్ చల్లదనానికి ఈ వాటర్ కూడా యాడ్ అయ్యిందనుకో మరీ ఎక్కువైపోయి మొక్కలకి వ్యాధులు ప్రబలే అవకాశం ఉందండి ఇంకా ఇంకో సెకండ్ విషయం ఏంటంటే మొక్కల ఆకుల మీద ఎట్టి పరిస్థితుల్లో కూడా వాటర్ పడేటట్లు నీళ్లు పోయకండి కేవలం అంచుల వద్ద అంటే వేరున్న ప్రాంతంలోనే మనకి ఈ వాటర్ పడేటట్లు చూసుకోవాలి ఈ ఆకుల మీద ఏ ఏమాత్రం నీళ్లు పడ్డాయనుకోండి అనుకోండి ఈ చలికాలంలో ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ బాగా ప్రబలి ఈ ఆకులన్నీ కూడా పాడైపోయే అవకాశం ఉందండి ఈ జాగ్రత్తలు తీసుకున్నామనుకో మనం మొక్కలను కాపాడుకోవచ్చు ఫస్ట్ ఏంటంటే మనము చల్లబడ్డాక అంటే ఈవినింగ్ తర్వాత మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా మొక్కలకు నీళ్ళు ఇవ్వకూడదు మనము మార్నింగ్ టైమ్స్లో నీళ్ళు ఇచ్చిన ఆకులకు కొమ్మల మీద వాటర్ తగలకుండా కేవలం వేరు భాగంలో మాత్రమే వాటర్ పడేటట్లు మనం చూసుకోవాలి ఇంకోటి థర్డ్ ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటంటే కింద వేరును తగిలేటట్లు ఉండే ఆకులు కొమ్మల్ని తీసేయండి ఏ మాత్రం ఇన్ఫెక్షన్స్ అన్నీ వచ్చినా అవన్నీ కూడా మట్టి ద్వారానే ఆకులకు తగిలి అవన్నీ ప్రబుల్తూ ఉంటాయి అందువలన మట్టికి దగ్గరగా ఆనుకొని ఉండే ఆకులు కొమ్మలు ఇవన్నీ కూడా తీసేయాలి ఈ మూడు మనం జాగ్రత్తలు తీసుకున్నాం అనుకోండి ఈ సీజన్లో కూడా మనం మొక్కల్ని కాపాడుకోవచ్చు మనం ఎంత జాగ్రత్తలు తీసుకున్నా ఒక్కొక్కసారి మనకి మిల్లీ బగ్స్ ఎఫిట్స్ అనేటివి ఈ సీజన్లో బాగా అటాక్ అవుతాయండి నేను ఎంత జాగ్రత్తగా ప్రతి ఆకుని కొమ్మను ఎవ్రీడే ప్రతిరోజు మార్నింగ్ టైమ్స్ వచ్చి ఇలా చెక్ చేస్తూ ఉంటాను ఇలా చెక్ చేసినా కూడా ఒక్కొక్కసారి వెనక వైపు ఉన్న కొమ్మలు ఆకులు ఈ కొమ్మల మధ్యలో ఉండిపోయిన తర్వాత ఉండిపోతూ ఉంటాయి కదా వాటికి మిల్లీ బగ్స్ అటాక్ అయ్యాయండి నేను లేదు వీటిల్ని చూడండి ఒకసారి నా మొక్కని ఈ మొక్కకి మిల్లీ బగ్స్ అటాక్ అయ్యాయండి మిల్లీ బగ్స్ అనేది కొంచెం కంట్రోల్ చేయటం కష్టమే అండి మనం ఎంత స్ప్రే చేసినా కూడా రెండు మూడు రోజుల తర్వాత చూసామనుకోండి మళ్ళీ కనిపిస్తూనే ఉంటుంది కాకపోతే దీనికి కొన్ని సింపుల్ ట్రిక్స్ ఉన్నాయండి వీటిని కానీ మనం యూజ్ చేసామనుకోండి ఈ ట్రిక్స్ని వీటిని చాలా ఈజీగా మనం వీటిని కంట్రోల్ చేయొచ్చు కంట్రోల్ ఒకటే కాదండి శాశ్వతంగా వీటిని పరిష్కారం చూడొచ్చు ముందుగా ఏం చేశానంటే ఒకే ఒక్క మొక్కకి మిల్లీ బగ్స్ అటాక్ అయ్యాయండి సో నేను ఆ ఒక్క మొక్కని దూరంగా తీసుకొచ్చి పెట్టేశాను మిగతా మొక్కల నుంచి దూరంగా తీసుకొచ్చి వాటికి దూరంగా పెట్టుకున్నానండి ఈ మిల్లీ బగ్స్ని వన్ టూ మినిట్స్లోనే మనం కంట్రోల్ చేసుకోవచ్చండి దానికి మనం ఒక లిక్విడ్ని తయారు చేసుకోవాలి దాన్ని తయారు చేసుకోవడానికి మనం కావాల్సింది వండిన అన్నం అండి వండిన అన్నాన్ని మనము తీసుకొని ఒక బాటిల్లో వేసి వాటర్ వేసి రెండు మూడు రోజులు ఉంచాలండి ఫర్మెంటెడ్ అవ్వాలి ఇది టూ టూ త్రీ డేస్ నా రైస్ చూసారా బ్రౌన్ కలర్లో ఉంది మేము బ్రౌన్ రైస్ తింటామండి అందువలన నా రైస్ మాత్రం బ్రౌన్ కలర్లో ఉంది ఇదేంటి రైస్ బ్రౌన్ కలర్లో ఉందని మీరు డౌట్ పడకండి వైట్ రైస్ కాదు బ్రౌన్ రైస్ వలన ఇది బ్రౌన్ కలర్లో ఉంది ఇది ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి రెండు రోజులు పక్కన ఉంచేసేయండి బాగా పర్మనెంటెడ్ అవుతుంది టూ డేస్ తర్వాత మనకి పుల్లటి వాసన కూడా వస్తుందండి నా దగ్గర అయితే ఈ లిక్విడ్ ఎప్పుడు స్టాక్ ఉంటుందండి రైస్ మిగిలి పొంగనే నేను ఒక బాటల్ వేసి పెట్టేసుకుంటూ ఉంటాను ఈ మిల్లీ కంట్రోల్ చేయడానికి ఇదైతే చాలా బాగా పనిచేస్తుంది అందువల్ల ఎప్పుడూ నేను ఒక బాటల్ ఉంటుందండి అందు ఇవి మనం లేట్ చేసే కులిది మల్టీప్లై అయిపోయి చాలా తొందరగా స్ప్రెడ్ అయిపోతాయి అండి అందువలన ఎంతో తొందరగా వీలైతే అంత తొందరగా దీనికి ట్రీట్మెంట్ ఇవ్వాలనే ఉద్దేశంతో నేను ఈ మందార మందారాలు ఒక్కటే కాదండి ఇంకా వేరే మొక్కల్లో రోజెస్లో కానీ చి చిల్లీ ప్లాంట్స్లో కానీ ఎక్కడైనా ఈ మిల్లీ బాక్స్ కనబడగానే నేను ట్రీట్మెంట్ చేయటం కోసము ఎప్పుడు ఈ లిక్విడ్ని రెడీగా ఉంచుకుంటాను ఈ లిక్విడ్ని డైరెక్ట్గా కాకుండా ఇలా ఫిల్టర్ చేసుకోవాలండి రైస్ అంతా కూడా డైరెక్ట్గా స్ప్రే చేయకూడదు రైస్ అడ్డం పడుతూ ఉంటుంది దీంట్లో ఇంకో ఐటెం కూడా మనం కలపాలండి ఏదైనా షాంపూ మనము దీనికి యాడ్ చేయాల్సి వస్తుంది ఏదైనా బేబీ షాంపూ కానీ కుంకుడుకాయ రసమైనా కానీ లే ఇలా సీకాకాయ షాంపూ కానీ ఏదైనా కానీ ఒక్క స్పూన్ తీసుకోవాలండి ఇది టూ లీటర్స్ లిక్విడ్ అండి తయారవుతుంది ఇప్పుడు దీనికి దీనికి ఒక స్పూన్ నేను ఇలా షాంపూ యాడ్ చేసి దీంట్లో బాగా కలిపేస్తున్నానండి బా దీనికి ఇంకా వాటర్ కూడా కలుపుకోవాలండి టూ లీటర్స్ వాటర్ కలిపేసుకొని ఇంకా మనము టూ లీటర్స్ స్ప్రేయర్లో దీన్ని పోసుకొని పోసుకొని ఇంకా మనం ఇది మొక్కకు స్ప్రే చేసుకోవాలండి చూడండి దీన్ని మొక్కకి ఈవినింగ్ టైమ్స్లో నేను స్ప్రే చేస్తున్నాను స్ప్రే చేసిన తర్వాత టూ మినిట్స్లోనే దీని రిజల్ట్ మీకు కూడా చూపిస్తానండి స్ప్రే చేసిన తర్వాత చూడండి ఒక్కసారి దీని మొక్కని స్ప్రే చేయంగానే మిల్లీ బగ్స్ పైన ఉన్న ఒక వైట్ కలరు ప్రొటెక్టివ్ కో కోట్ ఉంటుందండి అది ఎండకి తాళలేక అలా ఒక ప్రొటెక్టివ్ కోట్ని తయారు చేసుకుంటాయి దాని లోపల మిల్లీ బగ్ ఉంటుందండి అది ఎంత చక్కగా తొలగిపోతుందో కరిగిపోతుందని చెప్పొచ్చు ఈ రకంగా మనము స్ప్రే చేసి టూ మినిట్స్ తర్వాత నేను మొక్కను మీకు చూపిస్తాను చూడండి ఇలా ఉన్న మిల్లీ బగ్స్ ఫస్ట్ అటెంప్ట్కే ఎంత చక్కగా తొలగిపోయినాయి మళ్ళీ ఒక్క నిమిషంలోనే మళ్ళీ స్ప్రే చేశానండి పూర్తిగా క్లీన్ అవుట్ అయిపోయి అసలు మిల్లీ ఈ మొక్కకు అసలు ఉన్నాయా అన్న డౌట్ కూడా లేకుండా ఎంత చక్కగా మనకు మొక్క కనిపిస్తుందో చూడండి ఈ రకంగా మనము మొక్కల్ని కాపాడుకోవచ్చండి మిల్లీ నుంచి రైస్ వాటర్ రైస్ ఉన్నప్పుడు దాన్ని ఏం చేస్తామంటే ఒక బాటిల్లో వేసి వాటర్ పోసి ఉంచండి రెండు మూడు రోజులైనా కూడా పర్వాలేదు ఈ మిల్లీ బాక్స్కి అయితే ఇది చాలా బాగా పనిచేస్తుంది అండి వెంటనే టూ మినిట్స్లోనే నీకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే చాలా బాగా కనిపిస్తుంది అయితే ఈ రకంగా చాలాసార్లు ట్రై చేశానండి నా నా మొక్కలైతే ఇప్పుడు మిల్లీ నుంచి చాలా హెల్దీగా ఉన్నాయి సో ఈ వీడియో మీకందరికీ నచ్చుతుందనే నేను ఆశిస్తున్నాను నచ్చితే మీరు అందరూ ట్రై చేయండి మిల్లీ బక్స్ను ఇంకా చలికాలంలో మిల్లీ అటాక్ చాలా ఎక్కువగా ఉంటుంది సో అందరూ ఈ వాటర్ని వేసి రైస్లో రెడీగా అయితే బాటిల్ని పెట్టుకొని ఉందామండి ఒక వారం రోజులైనా కూడా పర్వాలేదు దాని లిక్విడ్ ఇంకా స్ట్రాంగ్గా తయారవుతుంది సో ఇలా తయారు చేసుకున్న బాటిల్ని మనం ఎప్పుడు రెడీగా ఈ మూడు నెలలు ఉంచుకున్నాం అనుకోండి ఏ మొక్క మీద మనకి మిల్లీ కనబడంగానే వెంటనే వీటిని స్ప్రే చేసుకోవచ్చు ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని నేను ఆశిస్తున్నానండి నచ్చితే ఒక లైక్ కామెంట్ అయితే తప్పకుండా ఇవ్వండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంతవరకు హ్యాపీ గార్నింగ్ బాయ్ బాయ్